Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ తో మోడీ సీక్రెట్ డీల్, చంద్రబాబు పవన్ షాక్. ప్రధాని నరేంద్ర మోడీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో సీక్రెట్ డీల్ కుదుర్చుకుంటున్నారా? ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి జగన్ కూడా సంసిద్ధంగా ఉన్నారా? గతంలో 2 సార్లు హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబును బీజేపీ పెద్దలు ఇప్పటికీ నమ్మడం లేదా? జరుగుతున్న ప్రచారం చూస్తూ ఉంటే ఇది నిజమేనేమో అనిపిస్తోంది. వాస్తవానికి ఎన్డీఏలో ఇప్పటికే లుకలుకలు మొదలయ్యాయి. అజిత్ పవార్ క్యాంపులో మంత్రి పదవి ఇచ్చినా వాళ్ళు రిజెక్ట్ చేశారు. గతంలో కేబినెట్ ర్యాంకు పదవి ఇచ్చి ఇప్పుడు సహాయ మంత్రి ఇవ్వడంతో ఆ పదవిని రిజెక్ట్ చేశారు. జేడీయూ నుంచి కూడా ఎన్డీఏకు ఇబ్బందులున్నాయి. త్యాగి అనే నేత ఇప్పటికే పలు డిమాండ్స్ మోడీ ముందు పెడుతున్నాడు. సిఏఏ, ముస్లిం రిజర్వేషన్ల రద్దు వంటి వాటిని త్యాగి వ్యతిరేకిస్తున్నాడు. అలాగే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయమని కూడా మోడీని డిమాండ్ చేస్తున్నాడు. గత 10 ఏళ్లలో మోడీ తీసుకొచ్చిన కొన్ని పథకాలు కావచ్చు. 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఈ ఎన్నికలలో ఇచ్చిన హామీ వంటి వాటిపై వ్యతిరేకత ఒకవైపు ఉంటే, తమకు సరైన మంత్రి పదవులు ఇవ్వలేదని, ప్రాతినిధ్యం లేదని అసమ్మతి గళం వినిపించడం మొదలైంది. ఇది మోడీని ఇబ్బంది పెట్టేలా మారుతోంది. మరోవైపు చూస్తే ఎన్డీఏలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరు దేశ ముదుర్లే అన్న విషయం మోడీకి బాగా తెలుసు. యూటర్న్లు తీసుకోవడంలో ఇద్దరు ఒకరిని మించిన వారొకరు. చంద్రబాబుకు యూటర్న్ బాబు అని పేరుంటే ఈ విషయంలో నితీష్ కుమార్ చంద్రబాబును మించిపోతారు. 2 ఏళ్ల ముందు చావనైనా చస్తాను కానీ బీజేపీకి సపోర్ట్ చేయనంటూ నితీష్ కుమార్ అన్న మాటలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. కొద్ది కాలం క్రితం వరకు ఇండియా కూటమిలో ఉన్న నితీష్ ఇప్పుడు ఎన్డీఏ పంచన చేరారు. మళ్ళీ ఆయన ఇండియా కూటమిలోకి వెళ్లడన్న గ్యారంటీ కూడా లేదు. రేపు ఏదన్నా కోరికను మోడీ నెరవేర్చకపోతే ఇండియా కూటమిలోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఇక చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు. ఆయన ఇప్పటికే 2 సార్లు బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీని, మోడీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. 2014 ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2018 తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2018 తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు 1999 ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ ఎన్నికలలో గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత యూటర్న్ తీసుకుని 2004 ఎన్నికల నాటికి బీజేపీతో కటీఫ్ చెప్పేశారు. చంద్రబాబు యూటర్న్లు తెలిసిన మోడీ ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మే అవకాశం లేదు. మరోవైపు త్వరలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో బీజేపీకి సానుకూల ఫలితాలు వెలువడకపోతే ఎన్డీఏలో లుకలకులు మరింత పెరుగుతాయి. చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళ నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. ఇప్పటికే మోడీ మాటల్లో కొంత మార్పు కనిపిస్తోంది. మనం అంటున్నాడు, ఆర్గానిక్ అలయన్స్ అంటున్నాడు, కూటమి నేతల్ని కౌగిలింతల్లో ముంచెత్తుతున్నాడు. అక్కడి వరకు ఎందుకు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చిన మోడీ, అమిత్ షా ఎంత హడావిడి చేశారో చూశాం. చంద్రబాబును మోడీ బిగ్గి కౌగిలిలో బిగించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవినైతే ముద్దులు పెట్టుకున్నంత పనిచేశారు. కానీ ఆచరణలో మాత్రం మోడీ వ్యవహార శైలి భిన్నంగా ఉంటోంది. కేబినెట్ విషయమే తీసుకుంటే టీడీపీ నుంచి ఇద్దరికి స్థానం కల్పించినా వాళ్ళకి ఎటువంటి శాఖలు ఇచ్చారో చూశాం. ఈ విషయం అలా ఉంటే బీజేపీ ఏవైనా బిల్లులు పాస్ చేయించాలంటే ఆ పార్టీకి రాజ్యసభలో తగినంత బలం లేదు. వైసీపీకి రాజ్యసభలో ఉన్న 11 మంది సభ్యుల బలం బీజేపీకి అవసరం అవుతుందనడంలో సందేహం లేదు. అంతేకాకుండా దుమ్మితే ఊడిపోయే చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వారిపై పూర్తి నమ్మకం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా మోడీ దృష్టి సారిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇండియా కూటమిలో ఉండే ఎంపీలు ఎవరిపైనైతే కేసులున్నాయో వాళ్లను టార్గెట్ చేయాలన్నది మోడీ ప్లాన్. ఇది ఇప్పటికే మొదలైంది. ఉత్తరప్రదేశ్లోని 6 ఇండియా కూటమి ఎంపీలపై కేసులున్నాయి. ఆ 6 కూడా 2 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే కేసుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్లను టార్గెట్ చేసి ఆ కేసులను ముందుకు తీసుకువెళితే వారిని దారిలో తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మోడీనా జైలా అన్న ప్రశ్న వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మోడీ పంచక చేరతారు. ఎంపీ పదవి పోగొట్టుకోవాలని కానీ జైలుకు వెళ్లాలని కానీ ఎవరు కోరుకోరు కదా. రాహుల్ గాంధీనే సస్పెండ్ చేయించిన బీజేపీకి సాధారణ ఎంపీలు ఓ లెక్క కాదు కదా. అందుకే ఆ 6 యూపీ ఎంపీల మీద విపరీతమైన ఒత్తిడి మొదలైందని చెబుతున్నారు. అలాగే ఎక్కడైతే ఎంపీల మీద కేసులు ఉన్నాయో అన్న దానిపై దేశవ్యాప్తంగా బీజేపీ ఆరా తీయడం మొదలుపెట్టింది. వారందరిపై ఒత్తిడి తెచ్చి బీజేపీలో చేర్చుకోవాలన్నది మోడీ అండ్ కో ప్లాన్. అందుకే లోక్సభ స్పీకర్గా తమ వాళ్లనే పెట్టుకోవాలనేది మోడీ ప్లాన్. వేరే వాళ్ళు స్పీకర్గా ఉంటే ఈ ఫిరాయింపులు జరిగే ఛాన్స్ ఉండదు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్కు విశేష అధికారాలు ఉంటాయి కాబట్టి బీజేపీలో చేరే ఎంపీలకు ఇబ్బంది ఉండదు.
మోడీ వ్యూహం ఏంటంటే ఎంపీలను బెదిరించి తమ పార్టీలో చేర్చుకోవడం. దీనివల్ల బీజేపీ బలం పెరిగితే చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వాళ్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బీజేపీకే సొంతంగా మెజారిటీ ఉంటుంది. ఇది ఒక పద్ధతి. రెండవ వ్యూహం ఏంటంటే ఇప్పటికే కేసులున్న జగన్ లాంటి వాళ్లకు వేరే మార్గం లేదు, తప్పనిసరిగా వాళ్ళు బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందే. మద్దతు ఇచ్చే విషయంలో మోడీని జగన్ బెదిరించే పరిస్థితి ఉండదు. జగన్ కనుక బెదిరిస్తే మోడీ అక్కడ బిగిస్తాడు. అదే జరిగితే పర్యవసానం ఏంటో జగన్కు తెలుసు. కాబట్టి మోడీ అడిగితే చాలు అన్నట్లుగా జగన్ లాంటి వాళ్ళు రెడీగా ఉంటారు. ఆల్రెడీ కొందరిపై ఇప్పటికే కేసులు పెట్టున్నారు. గత 10 ఏళ్లుగా ప్రత్యర్థులపై మోడీ టీం ఇలా చాలా కేసుల్లో ఇరికించింది. మోడీని ధిక్కరించిన కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి వాళ్ల పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. ముఖ్యమంత్రులే జైలులో ఉన్నప్పుడు సాధారణ ఎంపీల పరిస్థితి ఏంటో చెప్పనవసరం లేదు. కాబట్టే మోడీకి జగన్ సపోర్ట్ ఉంటుందనడంలో సందేహం లేదు. అలాగే జగన్కు మోడీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే జగన్కు మోడీ కావాలి, మోడీకి జగన్ కావాలి. నిజానికి జగన్కు ఇప్పుడు 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. గతంలో అక్రమాస్తులపై సిబిఐ పెట్టిన కేసులు ఒక వంతైతే, ఇక్కడ చంద్రబాబుతో మరో ఇబ్బంది. చంద్రబాబు ఇప్పటికే దూకుడుగా వెళుతున్నారు. ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ చుట్టూ వల బిగించే పని మొదలైంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసు అంటూ మొదలుపెట్టారు. జగన్ అమలు చేసిన ఇతర పథకాల్లోనూ లోటుపాట్లను వెలికితేయడం కూడా మొదలైంది. విద్యా దీవెన, అమ్మఒడి ఇలా అన్ని పథకాల్లోనూ అక్రమాలు జరిగాయంటూ జగన్పై కేసులు పెట్టే ఛాన్స్ ఉంది. ఈ కేసుల్లో జగన్ను అరెస్టు చేస్తే ఒక కేసులో బెయిల్ రాగానే పిటి వారెంట్ వస్తుంది, మరో కేసులో అరెస్టు చేస్తారు. ఇలా తనను జైలులో పెట్టిన జగన్ను జైలు పాలు చేసే వ్యూహంలో చంద్రబాబు ఉన్నారు. జగన్ జైలులో ఉంటే గతంలో మాదిరి ఫ్యామిలీ బయటకు వచ్చి పార్టీని నడిపించే పరిస్థితి ఉండదు. షర్మిల ఇప్పటికే జగన్ను తీవ్రంగా విభేదిస్తున్నారు. విజయమ్మ కూడా అంటి ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఆమె జగన్కు మద్దతుగా నిలబడినా పెద్దగా చేసేదేమీ ఉండదు. భారతీరెడ్డి వ్యాపారాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భారతీరెడ్డి బయటకు వచ్చి హడావిడి చేస్తే ఆమెను కూడా జైలుకు పంపడానికి చంద్రబాబు వెనుకాడరు. ఈ 5 ఏళ్లలో వైసీపీని భూస్థాపితం చేసి కుమారుడు లోకేష్కు బలమైన ప్రత్యర్థి లేకుండా చేయాలనేది చంద్రబాబు ప్లాన్. చంద్రబాబు ప్లాన్ను తిప్పికొట్టాలంటే జగన్కు ఉన్న ఏకైక ఆధారం మోడీ ఒక్కరే. మోడీకి కూడా జగన్ అవసరం ఉంది. ముందే చెప్పినట్లు వైసీపీకి ఉన్న 11 మంది రాజ్యసభ ఎంపీలతో పాటు 4 పార్లమెంటు సభ్యుల మద్దతు కూడా ఎన్డీఏకు అవసరం ఉంటుంది. ఇలా 4-5గురిని పోగేసుకుంటే చంద్రబాబు, నితీష్ కుమార్ను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయం చంద్రబాబు, నితీష్కు తెలుసు కాబట్టే వీళ్ళు కూడా మోడీని పెద్దగా డిమాండ్ చేయడం లేదు. బీహార్, ఏపీలు ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల ఎంపీలు ఎన్డీఏకు కీలకంగా మారినప్పటికీ వారు ప్రత్యేక హోదాకు పట్టుపట్టడం లేదంటే కారణం ఇదే. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చిన మోడీ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిధులు, అమరావతి నిర్మాణం వంటి వాటిపై హామీలు ఇస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురుచూసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఏ ఒక్క హామీ ఇవ్వకుండా మోడీ చేతులుపేసి హగ్గులు పెట్టుకుని వెళ్ళిపోయారు. టీడీపీ అనుకూల మీడియా కూడా ఈ విషయాన్ని ఎక్కడా లేవనెత్తలేదు. మోడీ వచ్చారు, హగ్గులు ఇచ్చారు, చిరంజీవి, పవన్తో కలిసి చేతులు పైకెత్తారు అంటూ హడావిడి చేశాయే తప్ప రాష్ట్రానికి ఏ ఒక్క హామీ ఇవ్వని విషయాన్ని మీడియా కావాలనే లేవనెత్తలేదు. అయితే ప్రస్తుతానికి చంద్రబాబు, నితీష్ లాంటి వాళ్ళు అనుకూలంగానే ఉన్నప్పటికీ వీళ్ళ నైజం ఎప్పటికీ ఇలాగే ఉండదన్న విషయం మోడీకి బాగా తెలుసు. మరోవైపు త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏమంతగా బాగోలేదు. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు రాకపోతే ప్రస్తుతం ఉన్న మిత్రుల్లో ఎంతమంది ఎన్డీఏలో ఉంటారో తెలియదు. అజిత్ పవార్ బాబాయ్ శరద్ పవార్కు సారి చెప్పేసి ఎన్డీఏలో చేరినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే మోడీ జుట్టు చంద్రబాబు, నితీష్ కుమార్కు చిక్కుతుంది. ఈ ముదురులిద్దరూ మోడీని ఓ ఆట ఆడుకున్న ఆశ్చర్యం లేదు. మోడీకి ఇవన్నీ తెలుసు కాబట్టే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అందులో ఒకటి ఇండియా కూటమిలో ఉన్న వాళ్లను లాక్కోవడం, రెండవది తటస్థంగా ఉన్న జగన్ లాంటి వాళ్లను తమ వైపే తిప్పుకోవడం. ఇప్పుడు జగన్కు మోడీ అవసరం, మోడీకి జగన్ అవసరం ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంటుంది.